థ్యాంక్ యూ అండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెల్కమ్ టు ఆ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను ఇరుముళ్ళు మా నాన్న శబరి వెళ్ళేటప్పుడు మాల వేసుకున్నారు. సో ఆయన శబరి వెళ్ళేటప్పుడు ఇరుముళ్ళు మొత్తం అంతా వీడియో తీసానండి. ఇదొకటి మాకు ఏంటంటే ఎప్పటికైనా మెమరబుల్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే వెనక్కి మళ్ళీ ఎప్పుడైనా మన మెమరీస్ అన్ని రిక్రియేట్ మనం చూసుకున్నప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అలాంటి దానికోసం అని నేను ఇసనమాట. లాస్ట్ టైం అయితే నాకు హెయిర్ లేదు కాబట్టి నేను పెద్ద రెడీ అవ్వలేదు అండ్ నాకు ఎంత పెద్ద ఇష్టం అనిపించలేదు రెడీ అవ్వాలని కూడా. సో ఈసారి ఏంటంటే హెయిర్ ఉంది కదా కొంచెం మంచిగా అనిపించింది మనకి. నిజంగా యాక్చువల్లీ ఇట్లాంటి వాటిని మీద ఆడపిల్లలు ఎక్కువ అంటే ఇష్టం పెంచుకోకుండా ఉంటే బెటరు. కాకపోతే ఏంటంటే మనం సెల్ఫ్ మనకు చూడడానికి బాగుంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. సో ఇది సారీ నేను చాలా అంటే దాదాపు 1 ఇయర్లో ఇది సెకండ్ టైం ఏమో చీర కట్టుకోవడం. సో అప్పుడు నాకు నేనే కొంచెం కొత్తగా కనిపించాను, అందుకే బాగా చూసుకున్నాను. ఆ తర్వాత వచ్చి నార్మల్గా సింపుల్గా అలా రెడీ అయిపోయాను. ఏం లేదు, జస్ట్ పౌడర్ మళ్ళీ టిక్లీ అండ్ లైనర్, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉంది అంటే లిప్స్టిక్ అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం లిప్స్టిక్ పెట్టుకుంటే మనకు ఒక ఫేస్లో లుక్ అనేది బాగా వస్తుంది. సో అందుకోసం అండ్ ఇది లైనర్ నా ఫేవరెట్. నాకు ఏమన్నా ఇష్టంగా నేను యూజ్ చేస్తానంటే లైనర్ అంతే, జస్ట్ లిప్ బామ్. నేను లిప్స్టిక్ అనేది ఎక్కువ పెట్టుకోను, జస్ట్ షైనింగ్ అంటే కలర్ షేడ్ రావడం కోసం అంతే. దాని మీద లిప్ బామ్ పెట్టేసుకున్నాను, అయిపోయింది. అండ్ లుక్ వైజ్ ఇలా రెడీ అయిపోయానమాట. ఇంకా హెయిర్ సెట్ చేసుకున్నాను. హెయిర్ సెట్ చేసేసుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అంటే మా వాళ్ళు అక్కడ రెడీ ఉన్నారు కదా, చిన్న పెద్ద కొడుకుని తర్వాత రెడీ చేశాను నేను. వాడిని రెడీ అయ్యాక వచ్చాడు. సో తర్వాత నేను ఇలా రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసి నేను ఇంకా ఇంటి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో లైటింగ్ పిచ్చి పిచ్చిగా వచ్చింది ఇంట్లో. అది 9 అలా అయ్యే టైంకి వెంటిలేషన్ బాగుంటుంది హాల్లో. సో హాల్లో నుంచి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చాను. మా చెల్లెలు రెడీ కాలేదు. సో జడేయమనింది. జడేయమంటే తనకి జడ వేసి ఇంకా అందరం రెడీ అయ్యామన్నమాట. సో అందరం రెడీ అయిపోయాక క్యాబ్ బుక్ చేసుకున్నాం, ఆటో ఒకటి బుక్ చేసుకున్నాం. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము మా గుడికి చేరుకున్నాము. సో నేను వెళ్ళి వెనక కూర్చున్నాను, నన్ను ఎవరు కదలికుండా ఉండడం కోసం. నాతో పాటు మా కృతికమ్మను తీసుకెళ్ళాను, ఒక నా కొడుకులు ఇద్దరు, నేను ఇంకా అందరు మిగిలిన వాళ్ళందరూ ఎక్కేసారనమాట. ఎక్కిన తర్వాత ఇలా సో ఏదో అడుగుతున్నాను చెప్తుంది, నేను కూడా చెప్తుంటే నవ్వుతుంది వీడియోలో ఏదో చెప్తా. సో ఫైనల్గా మేము ఇంకైతే వెళ్ళిపోతున్నాం. ఇది టెంపుల్లో అండ్ టెంపుల్ మొత్తం నేను వీడియో ఏం పెద్ద తీయలేదు, అక్కడక్కడ కొన్ని క్లిప్స్ ఉంటాయేమో. మా నాన్న యాక్చువల్గా మా నాన్న ఏంటంటే ప్రతిసారి అందరు ఇరుములు స్టార్ట్ కాకముందే త్వరగా రండి రాలేదు లేట్ అయిపోయిందని ఫోన్ చేసేవాడు. ఈసారి ఏంటో తెలియదు అందరు ఇరుములు అయిపోతున్నాయి కానీ ఫోన్ చేయలేదు. మేము ఇంకా మా నాన్న ఫోన్ చేయలేదు కదా అని మేము మదిగా వెళ్ళాం 10 తర్వాత. సో ఆ టైంకి ఏమైంది, మా నాన్న ఆఖరిగా మిగిలేరు. సో మేము వెళ్ళిన 2 నిమిషాల్లో మా నాన్న స్టార్ట్ అయిపోయింది. మా నాన్నకి ఇరుములు చేశారనమాట. అలా ఇరుములు కట్టేటప్పుడు అందులో బియ్యము కాయిన్ అమౌంట్ కూడా వేస్తారు, అంటే దేవుని కానుకలు. ఎవరెంత అంటే ఇప్పుడు మనకు ఆ ఇరుముల్లో కట్టేవన్నీ కూడా దేవునికి వెళ్తాయి కాబట్టి అందులో వేసేటప్పుడు అందరూ వేయాలనే చూస్తారు. ఎందుకంటే ఆ బియ్యం ప్రసాదం చేస్తారు, ఇంకా ఆ అమౌంట్ని కూడా దానికోసం అక్కడే యూజ్ చేస్తారు, టెంపుల్ కోసమే యూజ్ చేస్తారు. మిగతా ఈ కానుకలు అవి అంటే డెవలప్మెంట్ కోసమో దేనికోసమో యూజ్ చేయవచ్చు, బట్ ఇది మాత్రం ప్రసాదం కోసం యూజ్ చేస్తారు కాబట్టి అందరు చేయి వేస్తారు అందులో. సో అందరు నా పిల్లలు ఇద్దరు మంచిగా నిలబడ్డారు. చిన్నోడిని పాపం స్వామి కంట్రోల్ చేశారు పక్క నుంచి, లేకపోతే వాడు అసలు పీకేస్తూ ఉన్నాడు అనమాట. సో నాకు ఇదంతా కూడా ఎప్పటికీ మెమొరబుల్గా ఉండాలని నేను వీడియో తీసుకున్నాను. చెప్పలేం, పెళ్ళిళ్ళు అయిపోయాక నేను కొండలు ఒంగోలులో ఉండి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. అదే మా చెల్లెళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాక మేము ఎలా ఉన్నాము ఆ రోజు, ఈ ఎక్కడికి వెళ్ళాము అనేది చూసుకోవడానికి బాగుంటుంది కదా మెమరీస్ అనేవి. సో అందుకోసమనే తీసాను. అండ్ వీడియో మొత్తం నేను తీయలేదు, మా సిస్టర్ తీసింది. సో అందువల్ల అందరూ కవర్ అయ్యారో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఎడిటింగ్తో పాటుగా నేను చూస్తున్నాను వీడియోని. బియ్యము బాగా పోసారు మా నాన్న, కొన్ని బియ్యం వేయించుకోరు, చాలా బియ్యం వేయించుకుంటారు.
నార్మల్గా కొంతమంది అంటే అక్కడికి దాకా మోసుకుంటూ వెళ్ళాలి, కొండలు ఎంత తిరుగుతా అని కొంచెం కొంచెంగా వేయమని చెప్తారు. లేదు స్వామి ఎంత ఉంటే అంత చేతిలో ఉన్నాయని మంచిగా వేయించేసుకుని ఆ మిగిలిన కూడా బోయించేసుకుంటారు మా నాన్న. అందరికీ ఈక్వల్గానే కట్టారనుకోండి. నార్మల్గా ఇది ఒకసారి నేను చూసాను అనమాట. పర్లేదు పర్లేదు, ఏమన్నా ఏమన్నా అంటారు. అందులో పట్టినంతవరకు పోపించేసుకుంటారు మా నాన్న అయితే. సో మా స్వామి ఇలా ఇరుముడు అయితే అలా కట్టేశారు. ఇది స్టెప్ బై స్టెప్ ఎలా చెప్పాలో నాకైతే తెలీదు. మొత్తం మా నాన్నతో పాటు నలుగురు వేసుకున్నారు ఆ రోజు. అంటే వాళ్ళంతా కలిసే ఉంటారు ఒక దగ్గర, అంటే సన్నిధానం అంటారు కదా, సన్నిధానంలో కలిసే ఉంటారు. సో వాళ్ళ కన్యస్వామి ఒకళ్ళు ఉన్నారు, సెకండ్ టైం వేసుకున్న స్వామి ఒకరు ఉన్నారు, చాలా ఇయర్స్ నుంచి వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మా నాన్న అయితే మా చిన్నప్పటి నుంచి వేసుకుంటున్నారు. ఆయన చాలా దీక్షగా ఉంటారు. నా కొడుకు మామూలుగా అల్లరి చేయలేదు, అసలుకి చుక్కలు చూపించాడు అందరికీ. అండ్ వాడు అల్లరి అంటే ఎలా అంటే అందరిని వాడే, అందరూ వాడి వైపే చూసే విధంగా చేసుకుంటాడు అనమాట. అంటే వాడు కావాలని చేయడు, అది వాడి నేచర్ అంతే. ఇలా ఇంకా అందరికి ఇరుముళ్ళు నెత్తి మీద పెట్టేసి ఇంకా వాళ్ళని టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేపించారు. ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక పాయింట్, స్వామి చుట్టూ కాదు స్వామి, ముందు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేయమని చెప్పి అమ్మవారి టెంపుల్ చుట్టూ తిరగమన్నారు. సో ఎక్కడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవతల్లో అయినా ఎందులో అయినా ఆడవాళ్ళకి ఇవ్వాలనే దేవుడు చెప్తున్నారు. సో అలా వాళ్ళ రౌండ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళారు. నేను లోపల దర్శనానికి వెళ్ళలేదు, లేకపోతే అది కూడా మొత్తం తీసేదాన్ని. అక్కడ వాళ్ళు నేను అంటే దర్శనానికి మొత్తం క్లో అంటే ట్వెల్వ్కి అట్లా క్లోజ్ చేస్తారు కదా. సో ఇది 12 కూడా కాలేదు మరి అప్పటికి, జస్ట్ అలా డోర్స్ అంటే ఓపెన్గానే ఉన్నాయి డోర్స్ అయితే. అయ్యప్ప స్వామి లోపలైతే నేను చూడలేదు, బాగుంటుంది ఇంతకుముందు చూశాను కానీ సరిగ్గా గుర్తు కూడా లేదు నాకు. అంటే లోపలికి నేను వెళ్ళాను బట్ ప్రదక్షిణాలు చేస్తే వీళ్ళని వీడియో తీసేది ఎవరు అన్నట్టు పక్కకి నిలబడే ఉన్నాను. అలా లోపలికి వెళ్ళి వీళ్ళు ప్రదక్షిణాలు చేస్తుంది చిన్న వీడియో క్లిప్ ఒకటి తీసి అండ్ నెక్స్ట్ ఇలాగా మొత్తం అందరం గ్యాదర్ అయ్యామన్నమాట పిల్లలము. మా ఇక్కడ ఉన్నంత వరకు మేము వచ్చాం. ప్రతిసారి మా అత్తయ్య కూడా వచ్చేది, ఈసారి మా అత్తయ్య మిస్ అయింది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక ప్రాబ్లం, అందువల్ల రాలేదు. అంటే ఒకళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు అనమాట, అలాగా అందువల్ల రాలేదు. సో వీళ్ళందరూ ఇలా ప్రదక్షిణాలు చేశారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, లోపల ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అవన్నీ తీయలేదు నేనైతే. నెక్స్ట్ వచ్చేసి వీరుముళ్ళను ఒక దగ్గర పెట్టేస్తారు, పెట్టేసి భోజనాలు చేసి అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళేసి వస్తారు అన్నమాట. సో ఇలా అందరూ మాలలు వేస్తారు, ఇరుముళ్ళతో పాటు ఉన్నప్పుడు వేస్తారు మాలలు. ఆ మాలలు తీసుకొని వెళ్ళి వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటంటే వెహికల్కి ఒకటి పెట్టుకుంటారు, ఒకటో రెండో పెడతారు వీళ్ళు ఉన్నట్టుగా తెలియడం కోసం అనుకుంటా. అండ్ స్వాములు వెళ్తున్నారని పక్కన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది వెహికల్కి ఎక్కువగా అలా పూలమాలలు వేసి వీళ్ళ మెళ్ళ వేసినాయని అక్కడ వేస్తారనమాట. ఆ తర్వాత ఇవి అన్నింటిని తీసుకొచ్చి వెహికల్స్కి కానీ మన వాడుకునే రెగ్యులర్ వెహికల్స్ అంటే బైకుల లాంటి వాటికి కానీ కార్లకు కానీ లేదు ఇంటికి కానీ వేస్తే మంచిది అని అంటారు. సో ఆ రోజు అక్కడ ఉన్నవందరూ అందరూ తలరోని పట్టుకెళ్ళిపోయారు. మేము ఇంటికి నేనైతే ఏం తీసుకురాలేదు ఇంటికి. సో ఇంటికి తీసుకొచ్చే అంత కూడా ఏం లేవు, తలా ఒకటి తీసుకెళ్ళి ఇంట్లో వేసేసుకున్నారు. ఈ కన్యస్వామి కాబట్టి స్వామికి చాలా మాలలు వేశారు, మొదటిసారి కదా వెళ్తున్నారు సో జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ కన్యస్వామి అంటే దేవునికి చాలా ఇష్టం అంట, అంటే దీని వెనక కూడా ఒక స్టోరీ ఉంటుంది. సో ఏదో రాక్షసుతో ఉంటుంది అనమాట, కలియుగం ఎప్పుడు అంతమైపోతుంది అని. అంటే నా కొండకి కన్యస్వామి రాని రోజు అయిపోయేలాగా ఒక ఏదో ఉంటుంది, నేను ఏదో మూవీలో చూసాను అలా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కన్యస్వామి లేకుండా అస్సలు ఉండదు. చూడండి ఎవరైనా మాల వేసుకునే వాళ్ళలో కన్యస్వామి ఒక్కలైనా ఉంటారు వాళ్ళ గ్రూప్లో. అలా నేనైతే చూసినంత వరకు కన్యస్వామి లేకుండా లేరు. అండ్ దేవుని దాకా వచ్చింది కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మనల్ని నడిపించే శక్తి ఒకటి ఉంటుంది, దాన్ని దేవుడు అనుకొని మనం అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క విధానంలో పూజిస్తాము, ప్రేయర్లు చేస్తాము అంతే. కానీ దానికోసము మనుషులు వేరైపోయి అలాంటివి మాత్రం ఉండకూడదు. సమ్టైమ్స్ కొన్ని కొన్ని చోట్ల చూస్తుంటే ఏంటి ఇంత పిచ్చిగా ఉన్నారు జనాలు అనిపిస్తుంది. అలా మరీ పిచ్చి నమ్మకాలు ఉండాలి, దేని విషయంలో కూడా మూఢ నమ్మకాలు అయితే ఉండకూడదు.
పిల్లలకైనా మనం అది నేర్పించుకుంటే అందరితో బాగుంటారు. వాళ్ళు వీళ్ళు అనే భేదాలు అసలు ఉండకూడదు. నా కొడుకు వచ్చి ఇట్లా పూలమాలలు అంటే పూలు తీసుకొని అన్నీ పీకేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లేసుకుంటుంటే మా నాన్న మాలేశాడు, నేను ఇస్తాను రా స్వామి నీకు పూలని. అక్కడికి వెళ్ళి పూలన్నీ పీకేస్తున్నాడని వాడు ఆ దండలో ఉన్న పూలన్నీ పీకి ఆ కృతిక మీద చల్లేశాడు. సో అలాగన్నమాట. వెళ్ళేటప్పుడు వీళ్ళకి అమౌంట్ కూడా ఇస్తారు ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు. ఏంటి అంటే వీటికి అర్థాలు ఒకప్పట్లో ఏంటంటే చాలా దూరం ఉండేవి, ఇప్పుడన్నా ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉన్నాయి కానీ అప్పట్లో ట్రాన్స్పోర్ట్ అలాంటివి ఉండేవి కాదు. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, వెహికల్స్ ఏముండవు కాబట్టి ఎడ్ల బండ్లు అవి ఏమైనా మధ్యలో దొరికి వాళ్ళు కనుక హెల్ప్ చేస్తే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళే లేదనుకోండి నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు అనమాట. సో అందువల్ల వాళ్ళకి దారి ఖర్చులకు యూజ్ అవ్వాలని, ఇబ్బంది పడకుండా రావడం కోసం, అండ్ వాళ్ళకి కావలసిన ఫుడ్ని అంటే మళ్ళీ వెళ్తే చెప్పకూడదేమో వస్తారో రారో తెలియదు, ఎందుకంటే అడవి ప్రాంతంలో దేవునివి గుళ్ళు అన్నీ కూడా చూడండి అడవి ప్రాంతంలో ఉంటాయి. అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడంటే మనకి ఫెన్సింగ్లు అవి వేసి అన్నీ కట్టుబా అంటే సేఫ్ సైడ్ ఉన్నారు, కానీ ఒకప్పటి రోజుల్లో అలా కాదు. మనం వెళ్తే తిరిగి వస్తామో లేదో చెప్పలేము, అక్కడ ఏ పురుగు పుట్ర కుడుతుందో తెలియదు, ఆ నైట్ నిద్రపోవాలి, దొరికింది అడవులలో దొరికిందే తినాలి, కడుపులో అంటే కడుపు ఉంటే తినడానికి కూడా ఉండదు. అలాంటి టైంలో వెళ్ళొచ్చే వాళ్ళకి యూజ్ అవ్వాలని అమౌంట్ ఇస్తారు, అండ్ వెళ్ళిన వాళ్ళు వస్తారో లేదో తెలియ కాబట్టి వాళ్ళకి అక్కడ భోజనాలు అన్నీ వాళ్ళకి నచ్చిన అన్నీ కూడా కడుపు నిండా పెట్టి పంపిస్తారు వాళ్ళు క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలి అని. అదే కానీ అంటే నేను అనుకుంటున్నాను, నేను ఇది కూడా ఏదో ఒక మూవీలో చూసిందే ఎందుకు క్షేమంగా వాళ్ళకి అన్ని ఇన్ని చేసి పంపిస్తారు అని. సో ఒకప్పటి వాటిని మనం ఎప్పటికీ అలా కంటిన్యూ చేస్తున్నాము, చేయడంలో తప్పులేదు, అవి మనకు కూడా మంచిదే. ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో. సో ఇలా భోజనాలు పెడతారు, స్వాములతో పాటు ఇంకా మిగతా మగవాళ్ళు కూడా కూర్చొని తింటున్నారు. నా కొడుకు అల్లు ఇటు తిరుగుతున్నాడు, మా నాన్నతోపాటు కూర్చొని తింటానంటే ఇది కావాలి అది కావాలని ప్లేట్లో చూపించి చెప్పి పెట్టించుకున్నాడు, తిన్నాడు. ఇంకో పక్క వచ్చి నా పెద్ద కొడుకు కూర్చున్నాడు, నాకు కూడా కావాలి ప్లేట్ అన్నాడు, వేయించుకున్నాడు. మా మామ ప్లేట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ లెక్క పెట్టుకొని నా దాంట్లో పప్పు రాలేదు నా దాంట్లో పచ్చడి రాలేదు అని చెప్పి అన్నీ లెక్క పెట్టుకొని వేపించుకొని తిన్నాడు వాడు. కాకపోతే ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేస్తాడని కొంచెం కొంచెం పెడితే నాకు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అన్నాడు. వాడు నవ్వొచ్చింది అంటే ఆ ప్లేట్లో కౌంట్ చేసుకొని అవన్నీ వేయించుకుంటే నాకు నవ్వొచ్చింది. అండ్ వాళ్ళతో పాటు వెళ్ళి మా కృతిక అక్కడ కూర్చొని రెండు ముద్దలు తింటుంటే మళ్ళీ మా కృతికకు కూడా ఇంకో ప్లేట్ వేసి కూర్చోబెట్టారు. ఆ తర్వాత నా చిన్న కొడుకు అక్కడి నుంచి వచ్చేసి మా కృతికమ్మ పక్కన కూర్చొని అన్నం పెట్టడం మొదలు పెట్టాడు, ముద్దలు పెట్టడం మొదలు పెట్టాడు. దానికి చూడండి ఆడ వదిలేసి వచ్చి మళ్ళీ పోయాడు. వాళ్ళందరూ అయ్యాక మేము కూడా లంచ్ కూర్చున్నాము. సో ఇక్కడ అనమాట ముగ్గురు ఒక దగ్గర చేరారు మంచిగా కోతులు, అందరిది అయిపోయింది, స్వామి మగవాళ్ళది అయిపోయింది, మిగతా వాళ్ళని కూర్చున్నారు. వీళ్ళిద్దరు ఎలా ఉంటారు చూడడం, ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారనే తెలుసు కానీ ఎంత మంచిగా ఆడుకుంటారు పేరు తీసుకుంటారు అని మాత్రం నాకు తెలియదు. అయితే మా అంతా వచ్చి ఏమంటుందండి, మా మగతలు ఏమంటుందంటే నువ్వు పెట్టేవాడి చక్కగా నీకెందుకు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్తున్నాడు, నీకెందుకు వెళ్ళిపో కొట్ట ఇంకపోయి అక్కడ పడతావు అని చెప్తున్నాడు. ఇక్కడ కోపం వచ్చింది వాడు తినేదానికి, వాడు పెట్టుంటే కూడా పెట్టేసరికి చిన్నోడు మాత్రం నోట్లో లొడ 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 వాగుతూ ఉంటాడు. చిన్న బొమ్మలు చూస్తుంది ఏమవుతుంది ఇక్కడ అన్నట్టు. అండ్ నెక్స్ట్ నేను కూడా కూర్చున్నాను కదా లంచ్కి, సో నాకు ఏమేమి వేస్తారు అని ఇస్తాక వీడియో తీసుకున్నాను అనమాట. మరి ఫ్యూచర్లో నేను చూసుకున్నప్పుడు నాకు గుర్తుగా ఉండాలి కదా ఆ రోజు ఇవి తిన్నాను అని కూడా, అందుకోసం అనమాట. సో నాతో పాటు మా వాళ్ళంతా కూర్చున్నారు. సో మా ఇంకతో వచ్చి నాకు వడ్డిస్తుంది ఈ వీడియో తీయి నేను కూడా పడాలని చెప్పింది. సో అందుకోసం మళ్ళీ కెమెరాని పైకి ఒకసారి అలా ఎత్తి ఇలా దించాను. మా ఎదురుగా మా చెల్లెళ్ళు మా పిల్లలు మా పిన్నిలు అందరూ కూర్చున్నారు. సో ఒక్కొక్కటి మొత్తం ఇస్త్రాకైతే ఖాళీ చేసేసాను. అండ్ నెక్స్ట్
ఒక క్లిప్ తీయమ్మా మేమందరం వచ్చేలాగా అని చెప్తే ఇలా తీస్తుంది అన్నమాట. యాక్చువల్లీ నేను స్పీడ్ చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది, ఎందుకంటే మనుషులు వెంటనే స్పీడ్గా వెళ్ళిపోతున్నారు కదా, కొంతసేపు ఉండేది కదా అనిపించింది. కావాలంటే మనం స్లో చేసుకొని కూడా చూడొచ్చు, కాకపోతే వీడియో మొత్తం మధ్యలో కట్ చేయకుండా ఉండడం కోసం అలా చేశానన్నమాట. ఫైనల్గా యాక్చువల్లీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నా జ్యువెలరీ చేంజ్ చేసుకున్నాను అనమాట. నేను ఇంట్లో ఏం మార్చలేదు, ఎందుకంటే మ్యాక్సిమం అక్కడే ఉంచుతానని. నెక్స్ట్ ఫోటోలు దిగమని మా అమ్మ ఫోన్ తీసుకెళ్ళి అడిగిచ్చి ఇలా అలహారి చెప్తున్నాడు. అండ్ వీళ్ళు అబ్బా అబ్బా బాబా, ఈవిడైతే అక్కడ సింహం ఉంది కదా ఏమంటారో నాకు పెద్ద తెలీదు, సో వెళ్ళి నోట్లో చేతులు పెట్టేస్తాడు, ముక్కుల్లో చేతులు పెట్టేస్తాడు, ఇది ఇలా ఉంది మమ్మీ అలా ఉందని చూపిస్తాడు. మా నాన్న వీడికి 100 రూపీస్ ఇచ్చాడు, వీడికి 100 రూపీస్ ఇచ్చాడని వాడు అంటే పక్కనే ఇంకా మిగతా వాళ్ళందరికీ 100 100 ఇస్తూ పోయాడు. సో పిల్లలు ముగ్గురికి 100 100 ఇచ్చాక మా చెల్లె అడిగితే మా చెల్లెకి 500 ఇచ్చాడు. సో మా అందరికి మళ్ళీ మా చెల్లెకి ఇచ్చి మాకు ఇవ్వకపోతే మేము ఫీల్ అవుతామని అందరికి మళ్ళీ 200 200 ఇచ్చాడు. మొత్తం మా గ్యాంగ్ మొత్తానికి ఇచ్చాడు, మేము మా పిన్నోళ్ళ పిల్లలు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు మొత్తం మా పిల్లలు మళ్ళీ మా అనుషాకి 200. సో తనకి 700 వెళ్ళిపోయిందనమాట, మన దగ్గర చేంజ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇలాగా అండ్ అవన్నీ కూడా మూమెంట్స్, మాకు గుర్తుండిపోయే మూమెంట్సే. ఎందుకంటే ఒకప్పుడు మా నాన్న 10 రూపాయలు ఇచ్చి మా నలుగురిని పంచుకోమనేవాడు, ఇప్పుడు మాకు 100 రూపాయలు ఇచ్చి మా ఒకప్పుడు ఎలాగైతే మాకు ఇచ్చి పంచుకోమంటాడో ఇప్పుడు మా నా కొడుకులకు ఇచ్చి అలాగే పంచుకోమంటాడు. కానీ మాకు మాత్రం ఇది అన్నమాట, అందరికి పంచినప్పుడు మొత్తం అందరం లైన్ కట్టేసాము. మా చెల్లె చూపిస్తుంది నాకు 500 ఇచ్చిందని, పాప మా 500 నాకే ఇచ్చేసింది అది. నేను నాకు ఒక పక్క వీడియో తీస్తున్నా కానీ పిల్లలు కనుక ఒక సెకండ్స్ అనిపించకపోయినా వెళ్ళి వెతుక్కుంటూ ఉంటానన్నమాట. నాకు భయం, నార్మల్ భయం లేదు. నెక్స్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా వెళ్ళడం మొదలు పెట్టాం. ఫస్ట్ మా అంకిత వాళ్ళు వెళ్ళారు, తర్వాత ఇలా స్వామి వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్నారు. వీళ్ళు బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొడతారనమాట. కొబ్బరికాయ కొట్టాక ఇంకా వెహికల్ ఎక్కేస్తారు. వెహికల్ రెడీగా ఉన్నాకే వీళ్ళు బయటకు వస్తారు, కొబ్బరికాయ కొట్టి వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోయి వెహికల్ ఎక్కేస్తారు అనమాట. వెహికల్ ఎక్కేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా వాళ్ళు యాక్చువల్గా ఒక్కోసారి ఒక్కొక్కలాగా వెళ్తారు మా నాన్న వాళ్ళు కూడా. ఏంటంటే ఒకసారి వెహికల్ ఏదైనా పెద్ద వెహికల్ మాట్లాడుకుంటారు, ఎలా అంటే ఒక అట్లీస్ట్ ఒక 15 డేస్ మొత్తం ట్రిప్ అనమాట. అలాగా లేదు అంటే ఒక్కోసారి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు, ఒక్కోసారి ఏంటంటే ఇలా ట్రైన్ టికెట్స్, మ్యాక్సిమం ట్రైన్ ఉంటుంది. ఇంకా లేదు అంటే వెహికల్, ఇలా స్టార్టింగ్లో వెళ్ళేవాడు మా నాన్న కూడా 15 డేస్ అలాగా. ఇప్పుడు ఏంటంటే 3 and 4 డేస్లో వెళ్ళి వచ్చే విధంగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే వెంటనే వెళ్ళి రావాలి అన్నప్పుడు చాలా అంటే టైం లేదు అనుకున్నప్పుడు వీళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. సో ప్రతిసారి ఒకటే మేము అంటే అమౌంట్ పెట్టలేము కదా, సో అందుకోసం అండ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కంఫర్టబుల్గా వెళ్ళి రావాలంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈసారి మోస్ట్లీ ట్రైన్ టికెట్స్ ఉంటాయి. సాయిల్ స్వామి మాకు యాడ్ అయినప్పటి నుంచి, మా నాన్నతోటి కలిసి మాల వేసుకుంటున్నప్పటి నుంచి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంటికి బయలుదేరిపోయామన్నమాట టెంపుల్ నుంచి. ఫైనల్గా ఈరోజు నేను నాకు నచ్చాను, ఎందుకంటే కొత్తగా చూసుకున్నాను చాలా రోజులకి నన్ను నేను. అండ్ ఇంటికి వచ్చేసాం, అందరికీ బాయ్ చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా నేను మా ఇంటికి వెళ్ళి నేను కూడా అంటే అలవాటు లేకుండా కట్టుకున్నాను కదా చీర, కష్టంగా ఉందన్నమాట. పిల్లలు ఎక్కి తొక్కడం పీకేయడం, నా కొడుకు అయితే గుంజి పడేస్తున్నాడు ఇలాగా. సో ఫైనల్గా ఇది బై బై. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.